హలో గైస్, ఆంధ్రప్రదేశ్ గుడివాడలో ఒక కాలేజ్ ఉందన్నమాట. కాలేజ్ పేరు వచ్చేసి గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆ కాలేజ్లో నిన్న నైట్ 12 గంటలకు అక్కడ కాలేజ్లో ఉన్న హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెక్షన్ కోసం వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి అల్లరల్లరి చేయడం జరిగింది గుంపు గుంపులుగా. సో ఆ వీడియోని అయితే సోషల్ మీడియాలకు పాకిపోయింది, చాలా వైరల్గా మారింది. దీని మీద చాలామంది స్పందిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఏమైంది ఆ కాలేజ్ గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏమైంది అంటే, లైక్ అక్కడ ఉన్న వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో 28 కెమెరాస్, హిడెన్ కెమెరాస్ దొరికాయట. చిన్న చిన్న కెమెరాస్ ఆ వాష్రూమ్లలో 28 దొరికాయట. అందులో 300 మెంబర్స్ వీడియోస్ అనేది రికార్డ్ అయి ఉన్నాయన్నట. అంటే మహిళల బాత్రూమ్ ఎవరైతే గర్ల్స్ వాష్రూమ్స్ ఉంటాయో, సో అందులో 28 కెమెరాస్ అనేవి దొరికాయి, చిన్న చిన్న హిడెన్ కెమెరాస్. దాంట్లో 300 మెంబర్స్ ఈ వీడియోస్ రికార్డ్ చేశారు అని చెప్పేసి టాక్ వస్తుంది. అంటే అదే న్యూస్. అసలు ఆ రికార్డ్ చేయడానికి కారణం ఏంటి, అసలు హిడెన్ కెమెరాస్ అనేది ఎవరు పెట్టారు అంటే, అక్కడనే ఆ కాలేజీలోనే హాస్టల్లో ఉంటున్న ఒక సీనియర్ అమ్మాయి అయితే పెట్టిందట. అసలు ఆమె ఎట్లా పెట్టింది అంటే, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు విజయ్ అనమాట. అతను కూడా సీనియర్, 4th ఇయర్ బీటెక్ వెళ్ళిద్దరు. అయితే తను ఈ అమ్మాయి అంటే విజయ్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి కొద్ది రోజుల నుంచి లవ్లో ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో భాగంగా ఒకరోజు లైక్ ఓయోకి వెళ్ళారనమాట. సో వెళ్ళిన సందర్భంలో వీడియోస్ తీసుకున్నప్పుడు లైక్ అప్పుడు లవ్లో ఉన్నారు కాబట్టి ఓకే అనిపించింది. దాని తర్వాత అది కొంచెం బ్లాక్మెయిల్గా మార్చేశారనమాట. ఏం చేశాడంటే, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడం, అలాగే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అతను కలిపి ఏం చేశారంటే, ఈ వీడియోని అందరికి షేర్ చేస్తాం అంటే తనుండి వద్దన్నది. అయితే షేర్ చేయొద్దు అంటే మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిల బాత్రూంలలో మేము చెప్పినట్టు ఇట్లా చేయాలి, చిన్న హిడెన్ కెమెరాస్ అనేది నువ్వు పెట్టాలి అని చెప్పేసి అంటే తను పెట్టి అలాగే రోజు డేటాని అంటే రోజు రికార్డ్ అయిన వీడియోని ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి సెండ్ చేసేదనమాట. సో అతనికి సెండ్ చేస్తే తను కొన్ని వెబ్సైట్లకు, కొందరికి హాస్టల్ బాయ్స్కి, వాళ్ళకి వీళ్ళకు అమ్ముకునేవాడట. సో ఇలా జరుగుతూ ఉండేది రోజు వారి రోజు. ఒకరోజు అంటే ఒక 5 డేస్ బ్యాక్ ఒక అమ్మాయి చూసిందనమాట హిడెన్ కెమెరాని. చూసి వాళ్ళందరికీ చెప్పడం వల్ల అందరూ అలర్ట్ అయ్యి చూస్తే 28 కెమెరాస్ అనేది దొరికాయనమాట. అసలు ఇది ఎట్లా రా ఏంది అని చెప్పేసి దీన్ని చూస్తే ఆ అమ్మాయి ఇలా పెట్టింది అని చెప్పేసి తెలిసిపోయిందనమాట. ఇలా తెలిసిపోయిన తర్వాత ఎమ్మట్లే ఆమెని గట్టిగా అడిగితే ఇలా అని చెప్పేసి సోయని చెప్పింది. చెప్తే వాడిని కొట్టనికి వెళ్ళారు ఆల్మోస్ట్ విజయ్ అంటోని. వాడిని పట్టుకొని ఇలా అంటే, అప్పుడు ఏదైతే ఉంది సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అతని దగ్గర ల్యాప్టాప్ ఫోన్ అన్నీ సేకరించి అందులో ఏం వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఆ స్టూడెంట్స్ ముందునే చూశారట. అవి ఏం దొరకలేదట, వీడియోస్ అనేది ఏం లేవు. పోలీసులు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, అసలు మీకేం ప్రాబ్లం లేదు, మీ వీడియోస్ అనేది ఏం రికార్డ్ కాలేదు, అసలు ఆ కెమెరాలలో ఎలాంటి వీడియోస్ లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి మొత్తం పూర్తిగా చెక్ చేసిరా, ఎందుకంటే ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ చాలా సీక్రెట్ వాల్యూస్ ఉంటాయి అండ్ విండోస్ ఉంటాయి అండ్ క్లౌడ్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేయాలి కదా. సో కరెక్ట్ చెక్ చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. బట్ పోలీసులు చెప్తున్నది అయితే ఇదే మ్యాటరు. అండ్ అలాగే దీంట్లో కొంచెం పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంది, విజయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే కెమెరాస్ పెట్టింది కదా. సో తను వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు ఎవరైతే ఉన్నారో తను పాలిటిక్స్ లీడర్ అట. సో పాలిటిక్స్ లీడర్ అయినప్పుడు ఎవరైతే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్స్ బెదిరిస్తున్నారు కదా, సో అప్పుడే వాళ్ళ నాన్నతో చెప్పి, లేకపోతే నాకు ఇంత పవర్ ఉంది నేను ఎట్లెందుకు అని చెప్పేసి ఆ కెమెరాస్ పెట్టకపోయి ఉండాలి. ఒక అమ్మాయి అండి ఇలా చేయడం చాలా చిక్కు చేయడం అన్నమాట. సో తను అలా పెట్టడం అండ్ అలాగే దొరికిపోవడం, దొరికిన తర్వాత అక్కడ ఉన్న కాలేజ్లో ఉన్న హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఆ యజమాని చెప్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. 5 డేస్ అయినా సరే దీని మీద ఎలాంటి రియాక్షన్ అనేది లేదు. లేకపోతే ఇక ఏం జరగదని చెప్పేసి నిన్న నైట్ 12 గంటలకు వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్రొటెక్షన్కి దిగారనమాట. సో వాళ్ళు అట్లా దిగినప్పుడు అందరినీ రూమ్లేసి లాక్ చేయడం, అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ అక్కడ ఉన్న మేడమ్స్ కానీ సార్స్ కానీ లాక్ చేయడం. మేము చెప్తాం, ఫర్దర్గా చెప్తాం, మేము వీడియోస్ చూసిన తర్వాత డిక్లేర్ చేస్తాం అని చెప్పి మాట్లాడడం, అలాగే మీరు ఈ విషయాన్ని బయటికి తెలిస్తే మేము డ్రగ్స్ కేసులో లాక్ చేస్తామని చెప్పేసి కూడా కొన్ని కాల్స్ రికార్డ్స్ వినపడుతున్నాయి, వాట్సాప్ రికార్డ్స్ కూడా. సో అవన్నిటిని బట్టి చూస్తే దీంట్లో ఏదో ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇంకా బయటకైతే రాణిస్తలేరు.
పోలీసులు మాత్రం ఇంకా మీ వీడియోస్ అనేది ఏం రికార్డ్ కాలేదు, మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న అమ్మాయిలు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు అనమాట. వాళ్ళందరినీ లోపలేసి లాక్ చేయడం వల్ల అక్కడ కాలేజీకి సంబంధించిన, పక్కన కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయట నిరసనలు చేస్తున్నారు. జస్టిస్ అని చెప్పేసి దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట, బికాస్ అమ్మాయిలందరూ లాక్ అయిపోయారు కాబట్టి. సో ఇది ఇలా ఉండగా అండ్ దీని మీద స్పందించిన నారా లోకేష్ కూడా స్పందించాడు. దీని తొందరనే దీని యాక్షన్ తీసుకొని గట్టిగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకటి ఏ కేసులు అయినా సరే, బికాస్ ఎందుకు చెప్తున్నా అంటే కోల్కతా ఇన్సిడెంట్స్ ఉంది, దాంట్లో ఎంతవరకు న్యాయం జరిగింది, ఎందుకు జరగలేదు అంటే దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి. ఈ తొక్క సీఎం ఉంది కదా, కోల్కతా సీఎం దొంబర్ అనొద్దు కానీ ఉంది కదా, అంత వరస్ట్ సీఎం అసలు ఎక్కడ ఉండదు. సో అందువల్ల ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా జరగలేదా, సెప్టెంబర్ 5th వాయిదా వేశారు కోర్టులో కేసు. సో ఇంకా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే మనకు లేదు కాబట్టి. సో ఇక్కడ కూడా పాలిటిక్స్ లేదా పోలీస్ ప్రమేయం ఏమైనా ఉంటే మాత్రం నోవే, ఇంకా ఏముండదు. అండ్ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే వీడియోస్ అన్ని రికార్డు కాలేదంటున్నారు. రికార్డు కాకపోతే ఓకే మంచిగానే ఉంటుంది, ఒకవేళ రికార్డ్ అయితేనే దాన్ని ఏ విధంగా మార్చి చెప్తారు అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే కాలేజ్ రెప్యుటేషన్ దొక్కుతుంది. సో ఫస్ట్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 డేస్ బ్యాక్ చెప్పినప్పుడు కాలేజ్ యాజమాన్యం దీని మీద స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ దీని వెనుక ఏముంది అసలు ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి దర్యాప్తు చేయాల్సి ఉండేది. బికాజ్ ఎందుకంటే కాలేజ్ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కాబట్టి మరి వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అనేది అది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ఇండియాలోనే. బికాజ్ ఎందుకంటే చెప్పారు కదా ఒకటి ఉంటుంది టెంపర్లో డైలాగ్, ఏం జరిగినా ఎలాంటివి జరిగినా నా టోకెన్ నెంబర్ వచ్చేసరికి దసరా దీపావళి సంక్రాంతి వస్తుంది, అప్పటికల్లా ఏదైనా పాలిటిక్స్ కానీ ఇంకేదైనా పెట్టుకొని బయటకు వచ్చేస్తా దర్జాగా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో అది మన ఇండియాలో చాలా పిన్ నోట్ డైలాగ్ అనమాట, మనోళ్ళకి అందరికి వర్తిస్తుంది కాబట్టి, మనోళ్ళు కాదు దరిద్రులు వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి సో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. సో దీని మీద మీ స్పందన ఏంటి, మీరు ఎలా అనుకుంటున్నారు, అసలు నార్మల్గా ఒక అమ్మాయి నుండి అమ్మాయిల వీడియోలు ఇలా రికార్డ్ చేయడం ఆ బాత్రూంలలో, అంటే 300 అమ్మాయిలు ఎవరైతే 300 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి అసలు ఎలా చూసింది, దీని మీద మీ స్పందన ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక 10 మందికి షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి అండ్ అలాగే మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ వీడియో అండ్ దీని మీద ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందజేయడానికి నేను రెడీగా ఉంటా. అది చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోలు పెట్టినా మీకు నేరుగా వస్తాయి. దిస్ ఈజ్ వీడియో మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. జై హింద్ బాబాయ్, ఉంటామన్నా.